ఇదెక్కడ కూడా రా బయట పులుల్లా ఉంటాం ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది ఏం చేస్తావురా కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తిరుపదాం పద ఆళం వేసుందిరా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం గారు వచ్చారా రండి రండి ఎవరు రామబాబా ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన చాలా థాంక్స్ అండి మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి వస్తామండి అవును ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు నూనె షో చూసి వస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును నా మాటలు వినండి చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలు అంటే ప్రాణం బాబు బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కవలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఎదురు బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండా నేను 100 ఏళ్ళు నిండిపోయాయి అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కవలించుకుని బావురు అంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయన పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ వద్దులేండి ఆపేమేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడకి మళ్ళీ మీ చిట్టు గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంజల్లే చంపేస్తుందిరా పైగా పిచ్చి ఒకటి దొందు దొందేలేరా పిచ్చి మాలోకాలు ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రేమని సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనది అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు రై వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా కరెక్టేరా ఎవరు అక్కయ్యేమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి ఆవిడ కదరా చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్లి ఎవరికి మీ మనవడక కాదండి మాకే మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా 4 టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లే జరిపించండి బాబు అయ్యా మంగళ సూత్రధారణ కానివ్వండి మంగళ్యంతంతునానే నా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకే త్వం జీవ సరదాంశతం రుద్రవధువులను పెద్దలంతా ఆశ్రయించండి అయ్యా చెత్తం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఇదేమిటండి ఇలా విచిత్రంగా విశిష్టంగా రక్షించరు ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశామన్నమాట అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే అలాగా సంతోషం నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ ఇదేని సీరియస్ మ్యాటరా మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట లేలే ఉత్తినే మా పోరగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన అంతేగాని నా వంటికి ఏమైందివా ఇది శంకరాభరణం
వంద సంవత్సరాల బొమ్మబాయి చూడుండ్రి. కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈడకొచ్చిరా. గాముచ్చలకేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రాముని వేషం శోభన్ బాబు కట్టింది, సీత వేషం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమ గిట్ల గొప్ప టరం తిరిగిందనుకో రాదు. ఏంద తెలుసా అది? మన కైకేయిలే. గది మందర మాటింది బయ్, గంతే దిల్ జలాయించింది అనుకో. ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. గిప్పుడు కావాలి, గిప్పుడే కావాలి, ఆ గిప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చూపవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మరు పెరిగిన దశరథ మహారాజు కమ్మరిని పడింది అనుకో.